రైట్, బ్రేకింగ్ న్యూస్. ఇటు కాళేశ్వరం కమిషన్ మళ్ళీ విచారణను మొదలుపెట్టింది. ఈసారి ఫీల్డ్ లెవెల్ ఇంజనీర్స్ ను ప్రశ్నించబోతోంది కమిషన్ సభ్యులు. ఇక వాళ్ళు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో కమిషన్ చైర్మన్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళు చేసిన పనికి సంబంధించి ప్లేస్మెంట్ రికార్డ్స్ పై సంతకాలు తీసుకోవడమే కాకుండా రికార్డ్స్ ను సైతం కమిషన్ స్వాధీనం చేసుకుంది. కమిషన్ విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇంజనీర్స్ ను ప్రశ్నించిన తర్వాత కమిషన్ కొంచెం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసలు ఏంటి సమాచారం ఏంటి? సర్కార్ ముందు నుంచి కూడా విచారణకు వస్తున్నటువంటి ఇంజనీర్ అధికారులు కావచ్చు, లేదంటే ఏజెన్సీ సంస్థలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు కాళేశ్వరంకి సంబంధించిన ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు సైతం కూడా కమిషన్ అడుగుతున్న ప్రశ్నలను దాటవేస్తున్నటువంటి ధోరణి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏ అధికారి వచ్చినా కూడా తెలియదు, గుర్తులేదు, లేదు అంటే ఆ ప్రశ్నకు సమాధానం తెలియదు అనే నేపథ్యమే కనిపిస్తూ ఉంది. మొత్తం గత పెద్దలు చెప్పినట్టే నడుచుకున్నామనే వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవే స్పష్టంగా కమిషన్ ముందు చెబుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. నిన్న 18 మంది ఇంజనీర్ అధికారులను విచారించింది కమిషన్. ఇవాళ కూడా 2వ రోజు దాదాపు ఒక 15 మంది ఇంజనీర్లను విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఫీల్డ్ లెవెల్లో ఏదైతే 3 కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఫీల్డ్ లెవెల్లో కింది స్థాయి ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు, అట్లనే అసిస్టెంట్ ఇంజనీర్లు కావచ్చు, ఇట్లా కింది స్థాయి ఇంజనీర్లను విచారించే పనిలో కమిషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్లను విచారించి ఉంది, వారి నుంచి కీలక డేటా సేకరించి ఉంది. ఇప్పుడు ఫీల్డ్ స్థాయిలో కింది స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీర్లపైన దృష్టి పెట్టింది. ప్రధానంగా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏదైతే రికార్డ్స్ బుక్స్ ఉంటాయో ఆ రికార్డ్ బుక్స్ కూడా స్పష్టత లేదు. ఎక్కడ ఉన్నాయా రికార్డ్ బుక్స్, ఎప్పుడు ఏ సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైంది, ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు చేశారు, ఎప్పుడెప్పుడు ఫీల్డ్కు వెళ్ళారు అనే దాని మీద అధికారులకు సంబంధించిన ఫీల్డ్కు సంబంధించిన ఏ సమాచారం కూడా రికార్డ్ బుక్స్లో స్పష్టంగా లేదనేది కమిషన్ చెప్తా ఉంది. వీరందరూ కూడా అధికారులందరూ కూడా మాట్లాడుకొని ఒకే సమాధానం చెప్పాలి అనే ఒక లైన్లో వెళ్తున్నట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆ కమిషన్ అడిగిన సమాధానాలకు కొంతనే సమాధానాలు చెప్తారు. కొంతమంది మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన 7 లోపలనే డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా లేఖల ద్వారా పై అధికారులకు చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోలేదనేది కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక బయటకు అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. పై అధికారులు, అట్లనే గత ప్రభుత్వ పెద్దలు వీరందరూ చెప్పిన అంటే ఒక మాట తీరు మాట మీదనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైంది. అక్కడ రికార్డ్స్ కావచ్చు, లేకపోతే లెక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏది కూడా స్పష్టత లేదు. మీరు కట్టండి మేము చూసుకుంటామనే పద్ధతిలోనే ధోరణి మొత్తం కొనసాగింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి లొకేషన్ మార్పు కావచ్చు, లేకపోతే నిర్మాణం కావచ్చు, అట్లా ఏజెన్సీ సంస్థల నిర్లక్ష్యం కావచ్చు, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి ప్రధాన కారణమయ్యాయనేది కూడా ముందు నుంచి అధికారులు చెప్తున్నటువంటి అధికారులను బట్టి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కమిషన్ ఈ అధికారులు చెప్పినటువంటి ఈ డేటా ఆధారంగా ఏ విధమైనటువంటి నివేదిక రెడీ చేస్తూ ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అట్లనే మరోవైపు విజిలెన్స్కి సంబంధించిన పూర్తి స్థాయిలో రిపోర్టు రావాల్సి ఉంది. NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన రిపోర్ట్, ఫైనల్ రిపోర్టు కూడా రావాల్సి ఉంది. అట్లనే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం పైన ఆ నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కూడా పూర్తిస్థాయిలో కమిషన్కి అందించాలనేది కూడా కమిషన్ చెప్తా ఉంది. కాబట్టి ఇట్లా ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి కాళేశ్వరంకి సంబంధించి అనేది కూడా పూర్తిస్థాయిలో రావాల్సి ఉంది. ఇట్లా ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ కమిషన్ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ఈ ఇంజనీర్ అధికారులను విచారించిన తర్వాత బ్యూరోక్రాట్స్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో చీఫ్ సెక్రటరీలు ఎవరైతే పనిచేస్తున్నారో ఇరిగేషన్, ఫైనాన్స్ సంబంధించి ఈ బ్యూరోక్రాట్స్ మీద కూడా దృష్టి పెట్టి ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. బ్యూరోక్రాట్స్ తర్వాత ఎన్జిఓస్ను కూడా పిలిచి అభిప్రాయం సేకరించే పనిలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ మరో 15 మందిని విచారణ చేపట్టి డేటాను సేకరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.